మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వము అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి వివిధ రకాల కార్మికులకు సంబంధించి రోజువారీ కనీస వేతనాన్ని పెంచుతూ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. ఇది అసంఘటిత కార్మికులకు ఒక గొప్ప శుభవార్త. ఎందుకంటే వాళ్ళు వివిధ రకాల పనుల్లో, వ్యవస్థీకరణ కానటువంటి వివిధ రకాలైనటువంటి పనుల్లో పనిచేస్తున్నారు. భవన కార్మికులు ఉన్నారు, సిమెంట్ పనిచేసే వాళ్ళు, ఇటుకలు ఎత్తేవాళ్ళు, రకరకాల కార్మికులు ఉన్నారు, వ్యవసాయంలో పనిచేసేటువంటి కూలీలు ఉన్నారు. ఈ విధంగా రకరకాలైనటువంటి కార్మికులకు సంబంధించి వేతనాలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. దీనికి మనం నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వాళ్ళను పట్టించుకున్నటువంటి దాఖలాలు లేనేలేవు. ఎందుకంటే వాళ్ళు కాంట్రాక్టర్ల కిందనో వేరే యజమాని కిందనో పనిచేస్తూ ఉంటారు. ఆ కాంట్రాక్టర్ దయాదాక్షిణ్యాలను బట్టి, ఆ మేస్త్రి యొక్క దయాదాక్షిణ్యాలను బట్టి వాళ్ళకు కూలీలు ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఈ కూలీలను పెంచడం అన్నటువంటిది వీడిఏ ద్వారా, అంటే వేరియబుల్ డియర్నెస్ అలవెన్స్ అనేటువంటిది, అంటే 6 నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి సమీక్ష చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు పెంచినటువంటి వేతనాలు 1 అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తాయి. సంవత్సరానికి 2 సార్లు వీళ్ళకి సంబంధించి సవరణ అనేది జరుగుతుంది. అంటే వీళ్లకు ధరల సూచిక ఏ విధంగా ఉంది, కార్మిక వేతనాల సూచి ఆధారంగా ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయి, పెరుగుతున్నటువంటి ధరలకు ఆధారంగా వీళ్ళ యొక్క కూలీలను కూడా పెంచేటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తుంది 2 సార్లు. అయితే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము పెద్ద ఎత్తున అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి కనీస వేతనాలను పెంచడం అన్నటువంటిది ఒక గొప్ప శుభదాయకం. ఇక్కడ బాగా గమనించినట్టయితే వివిధ రంగాల్లో ఉన్నటువంటి అసంఘటిత కార్మికులకు సంబంధించి వివిధ ప్రాంతాలు తీసుకున్నారు. ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడ్ అని. ఏ గ్రేడ్ ప్రాంతంలో ఏ విధంగా పెంచాలి, స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారు, అన్స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారు, సెమీ స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారు, ఈ విధంగా వివిధ రకాల కూలీ పనులు చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క వేతనాలు ఏ విధంగా పెరుగుతున్నాయి అంటే, ఏ గ్రేడ్ ప్రాంతాల్లో చూడండి, బాగా నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. బాగా నైపుణ్యం ఉన్నటువంటి వాళ్లకు 1,035 రూపాయలు పెంచుతున్నారు. వాళ్ళ యొక్క జీతం ఎంత అవుతుంది నెలకు, అంటే కూలీ జీతం కాదు దీన్ని, జీతం అనము, కూలీ నెలకు ఎంత అవుతుంది అంటే 26,910 రూపాయలు అవుతుంది. అదేవిధంగా నైపుణ్యం లేనటువంటి కూలీ పనిచేసేటువంటి వాళ్ళకి రోజుకు 783 రూపాయలు పెంచుతున్నారు. ఇది ఎంత అవుతుంది నెలకు అంటే 20,358 రూపాయలు అవుతుంది. అదేవిధంగా సెమీ స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారు, అంటే తక్కువ నైపుణ్యం ఉన్నటువంటి కూలీలు ఉన్నారు, వాళ్ళకు సంబంధించి రోజుకి ఎంత పెంచుతున్నారు అంటే 868 రూపాయలు. నెలకు ఎంత అవుతుంది వాళ్ళకి సంబంధించినటువంటి కూలీ అంటే 22,568 రూపాయలు అవుతుంది. ఈ విధంగా ఏ గ్రేడ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి నైపుణ్యం ఉన్నటువంటి వాళ్లకు, నైపుణ్యం లేనటువంటి వాళ్లకు, సెమీ స్కిల్డ్ అంటే తక్కువ నైపుణ్యాలు ఉన్నటువంటి వాళ్లకు రోజువారీ కనీస వేతనాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ఉన్నారు, క్లరికల్ ఉన్నారు, కాపలాదారులు ఉన్నారు, సాయుధ దళాలు ఉన్నారు, వీళ్లకు సంబంధించి రోజుకి ఎంత పెంచుతున్నారంటే 964 రూపాయలు పెంచుతున్నారు. వీళ్లకు నెలవారీ వేతనం ఎంత అవుతుంది, 24,804 రూపాయలు అవుతుంది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం పెంచుతూ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. ఇవి ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి అంటే 1 అక్టోబర్ అమల్లోకి వస్తాయి. 1 అక్టోబర్ నుంచి ఏం చేస్తారు, వీళ్ళకి సంబంధించినటువంటి కూలీలను పెంచుతారు, నెలవారీ కూలీలను కూడా పెంచుతూ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. ఈ విధంగా పెంచడం అన్నటువంటిది ఏ విధంగా చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వము 2 సార్లు చేస్తున్నారు. ఈ విధంగా చేస్తున్నటువంటి 2 సార్లు చేస్తున్నటువంటి వాళ్ళు దేన్ని ఆధారంగా చేస్తున్నారు అంటే, కార్మికుల వేతనాల ధరల సూచి ఆధారంగా. కార్మికుల వేతనాలు ఉంటాయి, ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయి, ధరల సూచి ఆధారంగా కార్మికుల యొక్క వేతనాలు, అంటే వాళ్ళు కూడా ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవాలి, అంటే పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వాళ్ళు కూడా తట్టుకునేటువంటి విధంగా కూలీలకు సంబంధించినటువంటి వేతనాలను 2 సార్లు పెంచుతారు. 1 అక్టోబర్ పెంచుతారు, మళ్ళీ 1 ఏప్రిల్ పెంచుతారు. 6 నెలలకు ఒకసారి సవరణ చేస్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. ఈ విధంగా అసంఘటిత కార్మికులకు సంబంధించినటువంటి వేతనాలను పెంచడం ద్వారా అసంఘటిత కార్మికులంతా హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ అసంఘటిత కార్మికులకు సంబంధించినటువంటి వేతనాలను పెంచుతున్నారు. అయితే కొంతమంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేసేటువంటి ఉద్యోగులు ఉన్నారు, మాకు కూడా పెరుగుతాయా, అసంఘటిత కార్మికులు అంటే ఎవరు, మాకు కూడా వేతనాలు పెరిగేటువంటి అవకాశం ఉందా లేదా అన్నటువంటిది మన కామెంటరీ బాక్స్లో పెడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ చాలా తేడా ఉంది, అసంఘటిత కార్మికులు వేరు, ఉద్యోగులు వేరు. కార్మిక చట్టాలు వేరే ఉంటాయి, ఉద్యోగులకు సంబంధించినటువంటి చట్టాలు ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతుంది, వ్యవస్థీకరణ చేయబడినటువంటి వివిధ రకాలైనటువంటి పనుల్లో చేస్తున్నారు. ఉదాహరణకు భవన కార్మికులు అనుకోండి, సిమెంట్ ఎత్తేవాళ్ళు, సిమెంట్ వేసేవాళ్ళు, ఇటుకలు ఎత్తేవాళ్ళు, ఈ విధంగా రకరకాలైనటువంటి కార్మికులు ఉంటారు. వ్యవసాయంలో కూడా వివిధ రకాల కార్మికులు, కూలీ పనిచేసేవాళ్ళు, కలుపు తీసేవాళ్ళు,
మందు జల్లేవారు, వివిధ రకాలైనటువంటి కార్మికులు ఉంటారు. ఈ విధంగా వివిధ రంగాల్లో వ్యవస్థీకరణ చేయబడినటువంటి వివిధ పనుల్లో పనిచేసేటువంటి వాళ్ళు, వేతనం కాదు వాళ్ళకి ఇచ్చేటువంటిది కూలి. ఇక్కడ కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చేటువంటి దాన్ని ఏమంటున్నాము, శాలరీ అంటున్నాము. వాళ్ళకి ఇచ్చేది ఏంటి, కూలి. అంటే రోజువారీ కూలి ఇస్తున్నారు. ఈ రోజువారీ కూలీని నెలవారీగా లెక్కిస్తూ ఉన్నారు. ఇక్కడ వేతనం వేరు, కూలీ వేరు, ఉద్యోగం వేరు. అంటే శాలరీడ్ పర్సన్స్ వేరు, కార్మికులు వేరు. కార్మికులు అంటే వివిధ రకాలైనటువంటి పనులు చేసేవాళ్ళు. ఇక్కడ రకరకాలైనటువంటి సంస్థలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, కాంట్రాక్టర్లు ఉన్నారు, మేస్త్రీలు ఉన్నారు, వాళ్ళ కింద పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా రకరకాలైనటువంటి పనులు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళను వ్యవస్థీకరణ చేయబడలేదు. వీళ్ళకు కూలి అంటున్నాం, వేతనం ఇవ్వడం లేదు. రోజువారీ ఎంత కూలి, రోజు ఎంత పని చేస్తే అంత కూలి. స్కిల్డ్ పర్సన్స్కు, అన్స్కిల్డ్ పర్సన్స్, స్కిల్ లేనటువంటి వాళ్ళు ఉన్నారు. క్లరికలు, కాపలాదారులు, సాయుధ దళాల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వివిధ రకాలుగా వ్యవస్థీకరణ చేయబడినటువంటి వివిధ రకాలైనటువంటి పనుల్లో చేస్తూ ఉన్నారు. అంతేగాని వాళ్ళకు పెరుగుతూ ఉన్నాయి, మాకు కూడా పెరుగుతాయా లేదా అని వాళ్ళు అడుగుతున్నారు. ఉద్యోగులు వేరు, కార్మికులు వేరు. ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు, ఒప్పంద ఉద్యోగులు, రకరకాల ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగం అంటే శాలరీ ఇచ్చేటువంటి దాన్ని ఉద్యోగం అని అంటారు. ఇక్కడ ఉద్యోగము ఒక పర్సన్ కాంట్రాక్ట్ పద్ధతిలో, ఒప్పంద పద్ధతిలో వాళ్ళని తీసుకున్నారు అంటే వీళ్ళకు సంబంధించి వ్యవస్థీకరణ చేయబడినటువంటి ఒక పోస్టులో పనిచేస్తున్నారు. ఉదాహరణకు లెక్చరర్ అనుకోండి, ఉదాహరణకు టీచర్ అనుకోండి, రకరకాలైనటువంటి. ఇప్పుడు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉన్నారు, అవుట్ సోర్సింగ్ తీసుకున్నారు. ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ అన్నటువంటి ఉద్యోగానికి సంబంధించి వ్యవస్థీకరణ చేశారు. దీనికి ఒక శాలరీ పెట్టారు, దీనికి ఒక బేసిక్ పే పెట్టారు. అంటే దీన్ని వ్యవస్థీకరణ చేయబడినటువంటి ఒక పనే అంటున్నాం. అయితే అసంఘటిత కార్మికులు ఎవరు, వ్యవస్థీకరణ చేయబడినటువంటి వివిధ రకాల పనులు, కూలి పనులు చేసుకున్నటువంటి వాళ్ళు, వాళ్లకు అక్టోబర్ 1 నుంచి పెరుగుతుంది. ఈ కార్మికులకు సంబంధించి సంక్షేమాన్ని పట్టించుకునేటువంటి ప్రభుత్వాలు చాలా తక్కువ. నరేంద్ర మోడీ గారు పట్టించుకున్నారు, వీళ్ళకు సంబంధించి శ్రద్ధ తీసుకుంటున్నాడు అంటే గ్రేట్. వాళ్ళకు సంబంధించి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ మనం చూడాలి అన్నటువంటిది. ఇప్పుడు చంద్రన్న బీమా పథకం ఉంది. ఎవరైనా సరే భవన కార్మికులు కానీ ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళకి 5 లక్షల బీమా సౌకర్యం ఉంది. ఈ విధంగా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు, వాళ్ళకు కూడా శాలరీస్ పెంచుతూ ఉన్నారు. ఇది మంచి శుభదాయకం, ఎందుకంటే ప్రభుత్వాలు కూడా మమ్మల్ని గురించి పట్టించుకుంటున్నాయి అని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందరికీ శాలరీస్ పెరగాలని, అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీకందరికీ ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.